हेलो माय डियर फ्रेंड्स, वाम वेलकम टू ऑल एंड माय सेल्फ योर साई कुमार। నిజంగా నువ్వు చేసే పని మీద నీకు ఐ మీన్ ధ్యాస శ్రద్ధ అంటారు చూడు, అలా ఉంటే కదా అల్టిమేట్గా పక్కన వాళ్ళు ఏమంటున్నా కూడా నువ్వు చేసే పని మీదే నువ్వు ఫోకస్డ్గా కాన్సన్ట్రేటెడ్గా ఉంటావు. అది ఎలానో ఈ కథ నుంచి తెలుసుకుందాం. ఈ కథలో ఒక అతను ఎప్పుడు తనకున్న లోపం బట్టి ఐ మీన్ తనకేదో ఒక ఫిజికల్ దాని లోపం, ఇంగ్లీష్లో ఏమంటాడు లోపం, డిఫెక్ట్, ఆ డిఫెక్ట్ ఉండడం వల్ల తను దాని గురించి అంటే ప్రతి ఒక్కరూ నన్ను అలా ఇలా అంటూ ఉంటారు అనేసి దాని గురించి ఎప్పుడు బాధపడుతూ కూర్చుంటా ఐ మీన్ అలా బాధపడుతూ ఉండేవాడు అనమాట. ఒకరోజు ఒక ఋషి తను బాధపడే విషయం చూసి ఇలా చెప్తాడు, నాయన నువ్వెందుకు బాధపడుతున్నావు అనేసి అడుగుతాడు. అప్పుడు ఆ పర్సన్ ఆన్సర్ చేస్తాడు, నాకు ఇలా ఫిజికల్ డిఫెక్ట్ ఉంది అందువల్ల నేను బాధపడుతున్నాను గురించి అనేసి చెప్తాడు. సరే నాయన, నీకు ఒక చిన్న ఒక స్మాల్ సజెషన్ అనుకో, ఇలా చేస్తే నువ్వు అల్టిమేట్గా నీ ప్రాబ్లం ఏదైతే ఉందో దాని గురించి ఆలోచించవు, ఎదుటి వాళ్ళు చెప్పింది పట్టించుకోవు అనేసి చెప్తాడు. సరే గురుజీ అనేసి చెప్తాడు. ఇక్కడే దగ్గర నది ఉంది కదా, ఆ నదిలో నేను ఒక చిన్న కొండ ఇస్తాను, ఆ కొండలో వాటర్ తీసుకుండ్రా అనేసి చెప్తాడు. అదేందుకు గురువుగారు, నేను వాటర్ తీసుకొస్తే నా ఫిజికల్ డిఫెక్ట్ ఎలా మాయమైపోతుంది అనేసి చెప్తాడు. నువ్వు ఫస్ట్ వెళ్ళి తీసుకురాని అన్న అంటాడు. సరే గురువుగారు అనేసి గురువుగారికి కొద్దిగా రెస్పెక్ట్ ఇచ్చేసి ఆ వాటర్ కాస్త తీసుకొని మెల్లగా వస్తాడు అన్నమాట. సరే అనేసి ఆ గురువుగారు ఏం చెప్తారా అని వెయిట్ చేస్తుంటాడు తను. ఆ వాటర్ని అది మార్నింగ్ టైం ఉంటుంది, ఆ వాటర్ని పోకుండా ఆ కుండ బ్రేక్ అవ్వకుండా ఆ వాటర్ పోకుండా ప్రశాంతంగా ఇక్కడే నువ్వు కూర్చొని ధ్యాసతో దాన్ని చూస్తూ ఉండు. ఎవరు వచ్చి ఏదైనా డిఫెక్ట్ కలిగించినా కూడా నువ్వు వాళ్ళని అడ్డుకునేలాగా ఉండు అనేసి చెప్తాడనమాట. ఇంకా ఆ స్టూడెంట్ ఓకే గురూజీ అనేసి ఏదైతే ఆ కుండ ఉందో ఆ కుండ దగ్గర కాపలా అనమాట, సెక్యూరిటీగా ఉండిపోతాడనమాట. ఇంకా ఫైనల్గా సాయంత్రం గురూజీ వచ్చి అడుగుతాడు. వచ్చి చూస్తే యాజ్ ఇట్ ఈస్గా వాటర్ అనేది అట్లే ఉంటాయి. ఇంకా ఆ స్టూడెంట్ని అడుగుతాడు, దీనికి ఎవరైనా ఏదైనా భంగం కలిగించారా అనేసి కొద్దిగా ప్రశ్నలు అడుగుతాడనమాట, నీ చుట్టూ ఇంకా ఏమేమి జరిగినాయి అట్లా. ఇంకా తను, లేదు గురూజీ, నేను దీని మీదనే బాగా శ్రద్ధగా వహించాను, పక్కన వాళ్ళు ఎవరూ దీని మీద అటాక్ చేయడానికి ప్రయత్నించలేదు, నేను దీన్ని సేఫ్గానే ఇంతవరకు ఉంచాను అనేసి చెప్తాడు. ఇంకా నీ సమస్య, నీ డిఫెక్ట్ కాస్త వెళ్ళిపోయింది నాయన, నువ్వు ఇంకా ప్రశాంతంగా జీవించవచ్చు నీ లైఫ్ని కాస్త అనేసి అంటాడు. అది ఎట్లా గురూజీ అనేసి తను ఆ స్టూడెంట్ గురూజీని అడుగుతాడు. అప్పుడు ఆ గురూజీ చెప్తాడు, ఎప్పుడైతే నువ్వు చేయాల్సిన పని మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేసావో అప్పుడు నీకున్న డిఫెక్ట్ కానీ, నీలో ఉన్న డిఫెక్ట్ కానీ, నీతో ఉన్న డిఫెక్ట్ కానీ అది నీకు కనిపించదనమాట. ఆ పని ఏదైతే నువ్వు చెయ్యాలి అని అనుకున్నావో దాని మీదే కాన్సన్ట్రేటెడ్గా ఉన్నావు అప్పుడు ఇలాగైనా నీకు అలవాటు అయితే అయినా అల్టిమేట్గా నువ్వు ఎలాగైనా సర్వైవ్ అవ్వగలుగుతావు అనేసి ఆ గురూజీ చెప్తాడు. ఇంకా నిజమే కదా అనేసి ఆ స్టూడెంట్ ఆ పర్సన్ అప్పటి నుంచి హ్యాపీగా ఉండడం మొదలు పెడతాడు. అంటే తనలో ఉన్న డిఫెక్ట్ని కాస్త వదిలేసి తను హ్యాపీగా ఏదైనా ఒక వర్క్ చేసినప్పుడు శ్రద్ధగా చేసేవాడు అనమాట. అదే స్టోరీ ఎండ్స్ హియర్. నిజమే కదా, ఎప్పుడైతే నీలో ఉన్న డిఫెక్ట్ గురించి ఆలోచించడం మొదలు పెడతావో అప్పుడు అల్టిమేట్గా ఆ డిఫెక్ట్ మాత్రమే గుర్తొస్తుంది. నువ్వు ఏ పని చేయాలన్నా కూడా ఆ డిఫెక్టే నీకు ఒక అడ్డంకిలాగా మారుతుందనమాట. ఎప్పుడైనా కూడా ఏదైతే నీ కంట్రోల్లో ఉన్నాయో వాటి గురించి ఖచ్చితంగా అల్టిమేట్గా ఆలోచించు 100%. ఇఫ్ ఇన్ కేస్ అది కానీ నీ కంట్రోల్లో లేదనుకో దాని గురించి అస్సలు పట్టించుకోకు. ఇఫ్ ఇన్ కేస్ ఫిజికల్ డిఫెక్ట్ ఉందా, దట్ మేబీ యువర్ కలర్, దట్ మేబీ యువర్ అపీరియన్స్, దట్ మేబీ యువర్ ఎనీ ఫిజికల్ అపీరియన్స్, అవి నీ కంట్రోల్లో లేవు కదా, అప్పుడు నువ్వు ఆలోచించే ప్రయత్నం లేదు, ప్రయోజనం లేదు కదా. అలాంటప్పుడు ఆలోచించి దానికి టైం వేస్ట్ ఎందుకు, నువ్వు దాని తర్వాత బాధపడడం ఎందుకు. ఏదైతే నీ కంట్రోల్లో ఉన్నాయో, ఏదైతే సాధించాలి అని కలలు కంటుంటావో అప్పుడు అల్టిమేట్గా దాని గురించి కానీ ఆలోచిస్తే కదా నువ్వు అల్టిమేట్గా దానికి నీ తరపున బెస్ట్ ఇస్తే కదా అల్టిమేట్గా దానికి ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. అండ్ ఐ హోప్ యూ విల్ డెఫినెట్లీ డూ దిస్. అంటే నీ కంట్రోల్లో ఉన్న వాటి గురించి ఆలోచించు, నీ కంట్రోల్లో లేని వాటి గురించి అస్సలు ఆలోచించద్దు. అండ్ దట్స్ ఫ్రమ్ మై సైడ్. ఐఎమ్ యువర్ సెగ్మెంట్. థ్యాంక్ యూ సో మచ్.